హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో విండోస్ 10 పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేయడం ఎలా అనేది చూద్దాం. పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయడం అని ఎందుకు అంటున్నాం అంటే, మీరు కనుక గమనిస్తే ఫ్రెండ్స్, ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఏదైనా ఒక కంప్యూటర్ కొన్నప్పుడు చాలా స్పీడ్గా వర్క్ అవుతుంది, లేదా మీ పాత కంప్యూటర్కు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఫార్మాట్ చేసినప్పుడు కూడా చాలా స్పీడ్గా వర్క్ అవుతుంది. అదే ఒక 5-6 నెలల తర్వాత చూడండి, తేడా మీరే గమనిస్తారు. ఎందుకంటే సిస్టమ్ కొద్దిగా స్లో అయినట్టు మనకు అనిపిస్తుంది. సో దీనికి చాలా రకాల కారణాలు ఉంటాయి సిస్టమ్ స్లో అవ్వడానికి. అందులో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ మీకు చెప్తాను నేను. ఈ సెట్టింగ్స్ కనుక మీరు చేసుకున్నట్టయితే మీ సిస్టమ్ మీరు కొన్నప్పుడు ఎలా అయితే పర్ఫార్మెన్స్ చేసిందో ఇప్పుడు కూడా అలాగే చేస్తుంది. ఫస్ట్ స్టెప్ చూద్దాం ఫ్రెండ్స్. ఇందులో మనకు దీనికోసం సర్చ్ బార్కి వెళ్ళండి. ఇక్కడ డీ ఫ్రాగ్మెంట్ అని టైప్ చేయండి. సో ఇక్కడ మన డీ ఫ్రాగ్మెంట్ అని టైప్ చేయగానే పైన ఒక ఆప్షన్ వచ్చింది మనకు, డీ ఫ్రాగ్మెంట్ అండ్ ఆప్టిమైజ్ డ్రైవర్స్ అనేది చెప్పేసి దీని మీదే క్లిక్ చేయండి. ఇక్కడ మనకు మనం ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సి డ్రైవ్లో వేస్తాం కాబట్టి సి డ్రైవ్ మీద సెలెక్ట్ చేసుకొని ఆప్టిమైజ్ చేయండి. సో ఈ ఆప్టిమైజ్ అనేది అవుతుంది చూడండి, అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. సో ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేయండి. సెకండ్ మెథడ్ ఫ్రెండ్స్, దీనికోసం మనం సెర్చ్ బార్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు డిస్క్ క్లీనప్, సో డిస్క్ క్లీనప్ అని టైప్ చేయగానే ఒక ఆప్షన్ వచ్చింది మనకు, దీని మీద క్లిక్ చేయండి. మనకు ఏ డ్రైవ్ కానో ఆ డ్రైవ్ మీద సెలెక్ట్ చేసుకొని ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ మనకు డిస్క్ క్లీనప్ అని మొత్తం అనలైజ్ చేసేసి ఇక్కడ మన దాంట్లో ఈ డిస్క్లో ఈ స్పేస్ అనేది అన్నెసెసరీగా పడిందనమాట. సో దీన్ని క్లీన్ చేయమని చెప్తుంది. ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. సో ఇక్కడ ఓకే క్లిక్ చేసిన తర్వాత డిలీటింగ్ ఫైల్స్ అని అడుగుతుంది. ఇక్కడ మనకు డిలీట్ ఫైల్స్, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు పర్మనెంట్లీ డిలీట్ దీస్ ఫైల్స్, ఓకే నో ప్రాబ్లమ్ ఫ్రెండ్స్. ఇందులో మీ యొక్క పర్సనల్ డేటా కానీ, సిస్టమ్కి సంబంధించిన ఓఎస్ సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన ఫైల్స్ కానీ ఏవి డిలీట్ అవ్వవు ఫ్రెండ్స్. సో మీరు భయపడకుండా డిలీట్ ఫైల్స్ కొట్టేయండి. దట్స్ ఇట్, ఇది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ ఇందులోనే ఇంకో స్టెప్, మళ్ళీ సెర్చ్ బార్కి వెళ్ళి రన్ అని టైప్ చేయండి, ఓకే మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇందులో పర్సంటేజ్ టెంప్ అని ఉంది చూడండి ఫ్రెండ్స్, అక్కడ పర్సంటేజ్ టీఈఎంపీ టెంప్, మళ్ళీ పర్సంటేజ్ ఓకే మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఉన్న అన్నెసెసరీ ఫైల్స్ కూడా తీసేయండి ఫ్రెండ్స్, ఇవి కూడా మన సిస్టమ్కు ఎటువంటి యూజ్ ఉండదు. సో వీటిని తీసేయండి, అన్నీ తీసేయాలని అడుగుతుంది. సో డూ దిస్ ఆల్ కరెంట్ ఐటమ్స్ అని కూడా చెక్ చేసి మనం కంటిన్యూ మీద క్లిక్ చేసాము. ఇందులో కూడా కొన్ని డిలీట్ అవన్ ఫైల్స్ ఉంటాయి, సో వాటిని స్కిప్ చేసేద్దాం ఫ్రెండ్స్. వాటిని మళ్ళీ నెక్స్ట్ రీసైలింగ్లో మనం తీసేసుకుని ట్రై చేద్దాం. అండ్ నెక్స్ట్ రన్ అనేది క్లిక్ చేయండి. ఓకే, ఇందులో మనకు ప్రీఫెచ్, PREFETCH ప్రీఫెక్స్ మీ టైప్ చేసి ఓకే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కంటిన్యూ అడుగుతుంది, పర్మిషన్ అడుగుతుంది. సో కంటిన్యూ అని ఇచ్చేయండి. ఇక్కడ ఏవైతే ఫైల్స్ ఉన్నాయో ఇవన్నీ టెంపరవరీ ఫైల్స్. సో వీటన్నిటిని సెలెక్ట్ చేసి షిఫ్ట్ డిలీట్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ 261 ఉన్నాయని చెప్తున్నాయి ఫైల్స్. సో మొత్తం కంప్లీట్గా డిలీట్ చేయాలని అడుగుతుంది పర్మనెంట్గా, ఎస్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ కొన్ని డిలీట్ అయిన ఫైల్స్ ఉంటాయి, సో వాటిని స్కిప్ చేసేద్దాం. నెక్స్ట్ స్టెప్ చూద్దాం ఫ్రెండ్స్. దీనికోసం మనం సెర్చ్ బార్లోకి వచ్చి రన్ కమాండ్ బాక్స్ని తీసుకున్నాం. మనం రన్ అని టైప్ చేసాము. ఇక్కడ రన్ అనే అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఎంఎస్ కాన్ఫిగ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. ఎంఎస్ కాన్ఫిగ్ సెలెక్ట్ టైప్ చేసిన తర్వాత ఓకే మీద ప్రెస్ చేయండి. ఇక్కడ మనకు చిన్న విండో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ సర్వీసెస్కి వెళ్ళండి. ఇక్కడ ఏవైతే ఉన్నాయో మనకు అన్నీ టిక్ చేసి ఉన్నాయి కదా మనకు, ఇప్పుడు చూడండి చాలా ఉన్నాయి మనకి. ఇక్కడ మనకు హైడ్ ఆల్ మైక్రోసాఫ్ట్ సర్వీసెస్ మీద క్లిక్ చేయండి. చూడండి కొన్ని సర్వీసెస్ తగ్గిపోయాయి మనకు, హైడ్ అయిపోయాయి. సో ఇవన్నీ ఎందుకు హైడ్ చేయాలంటే, మనకు సిస్టంలో ఉండే కొన్ని డిఫాల్ట్ ఫైల్స్ అన్నీ కొన్ని ఉంటాయి మనకు. సో అవన్నీ డిలీట్ అవ్వకుండా, అన్నెసెసరీగా యాక్సిడెంటల్గా డిలీట్ అవ్వకుండా మనం హైడ్ చేసామంటే వాటిని డిలీట్ చేసే అవకాశం ఉండదు. సో కొన్నిసార్లు మనకు ఫైల్ మిస్ అయిందనే ఎర్రర్ వస్తుంది మనకు, ఆపరేటింగ్ సిస్టమ్ ఓపెన్ కాకుండా. సో అటువంటి వాటికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇక్కడ హైడ్ చేసేసి ఓకే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇది 4th అనమాట. అండ్ నెక్స్ట్ 5th, దిస్ పీసీకి వెళ్ళండి. ఇక్కడ ప్రాపర్టీస్,
ఇక్కడ వచ్చేసి మనకు అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్కి వెళ్ళండి. ఇక్కడ మనకు పర్ఫార్మెన్స్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ట్యాబ్లో సెట్టింగ్స్కి వెళ్ళండి. ఇక్కడ వచ్చేసి లెట్ విండోస్ చూస్ వాట్స్ ద బెస్ట్ మై కంప్యూటర్ అని ఇచ్చేసాం కదా ఫ్రెండ్స్. మనం ఇక్కడ మనకు మీరు కనుక వీడియో గేమ్స్ కానీ ఎడిటింగ్ కానీ చేయని వాళ్ళైతే కనుక అడ్జస్ట్ ఫర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. అంటే ఏవైతే మనకు గ్రాఫికల్ ఏవైతే ఉంటాయో మనకు ఆప్షన్స్ అన్నీ డిజేబుల్ అయిపోయి మనకు పర్ఫార్మెన్స్ అనేది నీట్గా ఉంటుంది పీసీ. ఒకవేళ మీరు కనుక ఎడిటింగ్ చేసేవాళ్ళు లేదా ఎక్కువగా మూవీస్ అపీరెన్స్ కావాలి, మనకు బాగా వీడియో అపీరెన్స్ కావాలనుకునే వాళ్ళకు అడ్జస్ట్ ఫర్ బెస్ట్ అపీరెన్స్ అని తీసుకోండి. ఇక్కడ మనకు అప్లై అండ్ దెన్ ఓకే, ఇక్కడ కూడా ఓకే ప్రెస్ చేయండి. తర్వాత విండో క్లోజ్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్ చూద్దాం ఫ్రెండ్స్. దీనికోసం మనం కంట్రోల్ ప్యానల్కి వెళ్దాం. సో ఇక్కడ హార్డ్వేర్ అండ్ సౌండ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో తర్వాత పవర్ ఆప్షన్స్ అని ఇక్కడ ఉంది కదా, దీని మీద పవర్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు బ్యాలెన్స్ అండ్ పవర్ సేవ్ ఇక్కడ రెండు ఆప్షన్లు కనిపిస్తున్నాయి కదా. ఈ రెండు కాకుండా మనకు ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, అదే ఇక్కడ మనకు హైడ్ అయి ఉంటుంది. సో ఇక్కడ షో అడిషనల్ ప్లాన్స్ అనేది మీద దాని మీద ఎక్స్పాండ్ చేసామంటే ఇక్కడ వస్తుంది మనకు హై పర్ఫార్మెన్స్. దీని మీద సెలెక్ట్ చేసామంటే మీ సిపియు అనేది పర్ఫార్మెన్స్ బూస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో మన సిస్టమ్ యొక్క స్పీడ్ పెంచుకోవడానికి ఇది ఒక ఆప్షన్ ఫ్రెండ్స్, దీన్ని క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ చూద్దాం ఫ్రెండ్స్. దీనికోసం మనం టాస్క్ బార్లోకి వచ్చి ఇక్కడ మనకు టాస్క్ మేనేజర్ ఉన్నది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ప్రాసెస్లు ఉంది, సో దీన్ని స్టార్టప్ తీసుకెళ్ళండి. స్టార్టప్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు స్టార్టప్ ఇంపాక్ట్ అంటే ఏ అప్లికేషన్ మనకు స్టార్టప్లో ఎంత ఇంపాక్ట్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్లో ఏ అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి అనేది ఇక్కడ ఉంటుంది మనకు. సో ఇవన్నీ మనకు మన సిస్టమ్ ఆన్ చేయగానే సిస్టమ్తో పాటు ఇవన్నీ రన్ అయ్యే అప్లికేషన్స్ అన్నమాట. సో మీకు ఇందులో ఏమైనా అన్నెసెసరీ ఫైల్స్ ఏమైనా ఉన్నాయని మీకు అనిపిస్తే మాత్రం దాన్ని డిజేబుల్ చేయొచ్చు. సో ఇప్పుడు నాకైతే వీటిలో మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్ ఇది నేను యూజ్ చేయను అసలు. సో దీనికోసం నేను డిజేబుల్ చేసేస్తున్నాను, నాకు అవసరం లేదు అది. దాని తర్వాత ఇంకేంటి ఈ ఫోన్ లింక్, సో ఇది కూడా అవసరం లేదు నాకు, ఇది ఆల్రెడీ నన్లో ఉంది. సో నెక్స్ట్ స్కైప్, సో ఇది కూడా నన్లో ఉంది, అవసరం లేదు. నెక్స్ట్ ఇంకా మిగతావన్నీ నేను వాడేటివే, సో మిగతావన్నీ అందుకే అలాగే వదిలేస్తున్నాను. సో ఇలా మీకు ఏవైతే అవసరం ఉన్నాయో అవసరం లేనివి డిజేబుల్ చేయండి, అవసరం ఉన్నవి మాత్రమే ఎనేబుల్లో పెట్టుకోండి, అప్పుడు మీ సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది బూస్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏవైతే ప్రొసీజర్ చెప్పామో ఈ ప్రొసీజర్ అంతా ఫాలో అయిన తర్వాత మీ సిస్టమ్ అనేది ఒకసారి రీస్టార్ట్ చేయండి. రీస్టార్ట్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేయండి మీ సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది. సో ఇప్పటికీ స్టిల్ ఇంకా అలాగే ఉంది అనిపిస్తుందంటే మీరు ఇంకా ఫైనల్గా ర్యామ్ అన్నా చేంజ్ చేయాలి లేదా మీ హార్డ్ డిస్క్ అన్నా చేంజ్ చేయాలి. సో మనకు హార్డ్ డిస్క్ అంటే ఇప్పుడు మీ దాంట్లో జనరల్గా హెచ్డిడి ఉంటుంది, సో దాన్ని హెచ్డిడి టు ఎస్ఎస్డిగా కన్వర్ట్ చేయండి. ఎస్ఎస్డి అయితే మీకు సూపర్ ఫాస్ట్గా వర్క్ అవుతుంది అన్నమాట మీ కంప్యూటరు. సో ర్యామ్ మీది 2 GB 1 GB అలా ఏదైనా ఉంది అనుకున్నప్పుడు మీరు మినిమం 4 GB ర్యామ్ ఉండేలా చెక్ చేసుకోండి. సో మినిమం 4 GB ఉంటే మనకు విండోస్ 10 అనేది స్మూత్గా రన్ అవ్వడానికి వీలవుతుంది అన్నమాట. సో ర్యామ్ ఒకటి చెక్ చేయండి, దాని తర్వాత హెచ్డిడి ఒకవేళ ఉంటేనక హెచ్డిడి టు ఎస్ఎస్డిగా కన్వర్ట్ అవ్వడానికి ట్రై చేయండి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.